हेलो अंडी अंदर एला वेलकम टू मै चैनल अंडी नैन बोबर वाल चेसि चूपिस्तानु अंडी इदी पोट्टु बोबर पप्पु अंडी नानबेट्टुकुन्नानु 2 अवर्स मुंदु 2 अवर्स सरिपोतुंदी नानिपोतुंदी दानि लाइट्गा पोट्टु पोयिलो कडुक्कोवाली एक्कुवेम पोट्टु तीसेयाल्सिन अवसरं लेदु ई पप्पुनि मिक्सीलो वेसुकोवच्चु ग्रैंडर्लो कूडा वेसुकोवच्चु माकु ऊरु वेल्लिनप्पुडु मा अत्तय्य गारु प्रिपेर चेशारंडी वडलु ఇంకా అక్కడ రుబ్బురోలు అవైలబుల్గా ఉందని రుబ్బురోట్లో రుబ్బుతా అన్నారు చూడండి అలా పైన ఏమన్నా కొంచెం పొట్టు పొట్టులాగా అనిపిస్తే తీసేసుకోవచ్చు కానీ పొట్టుతో ఉంటేనే ఇవి బొబ్బర వడలు అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక 4 పచ్చిమిర్చి మన కారానికి తగినంత చిన్న అల్లం ముక్క ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని అది రుబ్బుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగా అవసరం లేదు అలా బరక బరక రుబ్బుకుంటే బాగుంటుంది అత్తగా రుబ్బుతున్నారు చూడండి ఇలాగా రుబ్బుకోవచ్చు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో ఏంటంటే కొంచెం గట్టిగా వస్తే ఇలాగైతే చాలా గుల్లగా వస్తాయి అందుకని మేము రుబ్బు రోట్ల రుబ్బుకొని వేసుకుంటున్నామండి అత్తగా రుబ్బుతా ఉన్నారు ఈలోపు మాకు చిన్న గార్డెన్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి చిన్నగా అత్తగారు మొక్కలు అంటే చాలా ఇష్టం చిన్నగా ఒక ఇంకా పక్కన కొంచెం ప్లేస్ ఉంటే ఇంకా ప్లేస్ లో మొక్కలన్నీ వేస్తా ఉన్నారు చిన్న చిన్నగా ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం ప్లేస్ లోనే అన్ని పెంచుతా ఉంటారు చూడండి ఈ మొక్క వచ్చి నీలగోరింక చెట్టు అంట ఇది పువ్వులు చూడండి ఎంత పింక్ కలర్ లో చాలా బాగున్నాయి పువ్వులు అవి డెకరేషన్ అలా మొక్కకి ఉంచితే చాలా బాగుంటండి ఇది వచ్చి గోరింటాక్ చెట్టు ఇంకా ఇంట్లోనే చిన్న మొక్క వేశారు అది చాలా బాగా పండుతది గోరింటాకు మేము ఆల్్రెడీ కోసేసాము ఇంకా అంత ఉంది అది ఇంకా కరివేపాకు ఇంకా ఇంకా అలా చిన్న చిన్నగా అన్ని ఇది చూడండి ఇది చామంతి చెట్టు అంట తర్వాత ఇది చూడండి ఏంటి ఉల్లిపరక కూడా చేశారు అక్కడ పక్కన కాకరపాదు కూడా ఉంది మొక్కలు అంటే చాలా ఇష్టం అత్తయ్య గారికి ఇంకా మొక్కల్ని పెంచుతా ఉంటారు చిన్న చిన్నగా వేసుకుంటారు ఇది చూడండి వామాకు చెట్టు ఈ వామాకులు చూడండి ఎంత పెద్ద మొక్క అయిపోయిందో వామాకు 3 రోజులు అయినా సరే ఆకు కట్ చేసి పెడితే అలా ఉంటుందంట ఇవి బజ్జి చేసుకోవచ్చు మంచి డైజెషన్ రెసిపీ అండి అది అది కూడా ఒక రెసిపీ చూపిస్తాను మీకు చేసి చూడండి వంగ చెట్టు నిమ్మ చెట్టు అన్ని వంకాయ ఉంది అక్కడ ఎక్కడో లాస్ట్కి ఉంది అటువైపు దగ్గర నుంచి చూపిస్తాను ఇప్పుడిప్పుడు దిగుతున్నాయి పిందులు ఇది కరివేపాకు 2-3 మొక్కలు ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఇది జామ చెట్టు పింక్ జామకాయ అంట ఇది ఇది చూడండి గోర్చిక్కుడుగాయలు కూడా కాస్తున్నాయి పల్లెటూరులో చిన్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు ఇంకా వంకాయ ఉంది చూడండి లాస్ట్కి చిన్న పింద కనిపిస్తుందని చూడండి చిన్న పింద వచ్చింది పుదీనా కూడా పెంచుతున్నారు ఇది చామదంప చెట్టు అంట దీని పేరు ఏదో చెప్పారు ఇది అల్లం మొక్క అల్లాన్ని కూడా పెంచుతున్నారు వడల్లోకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లడి అందులో వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి పప్పు అంత రుబ్బేశారు అత్తయ్య గారు ఈలోపు నేను మీకు మొక్కలు చూపించేలోపు రుబ్బేశారు 2 వాయిలు అయింది 2 వాయిలు రుబ్బేసి తీసేసారు చాలా నీట్గా చేస్తారండి అసలు చూడండి అంత అయింది మాకు 1/4 కిలో పప్పుకి కడాయిలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా
ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఇది కలపడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో ఈ పిండి అంతా వేసేసి, ఈ పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసుకుంటున్నాను. బాగుంటుందండి టేస్ట్ వడల్లో జీలకర్ర టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉప్పు తగినంత, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇవి ఆనియన్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇది అలా కలిపి పెట్టేసుకున్నాను. దీన్ని ఆయిల్ వేడైంది కదా, ఇందులో చిన్న చిన్న చేత్తోనే కొంచెం వేడైందా లేదా అని ముందు చెక్ చేయడానికి చిన్నది వేసాను. ఇంకా మనం ఏమీ పేపర్ అవసరం లేదండి, చేత్తోనే ఇట్లా ముద్దలు చుట్టేసి వేసేయచ్చు, పలచగా అవసరం లేదు. మరి ఇంకా అలా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్లో అండి ఇది. ఏమీ ఎలాంటి పాలకూర అవసరం లేదు, ఎందుకంటే గట్టిగా రుబ్బాం కాబట్టి. చూడండి అలా ఈజీగా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి ఇలా ఫ్రై అయినాయి కదా, ఫ్రై కూడా త్వరగానే అయిపోతుంది, ఏమీ టైం తీసుకోదు. ఇట్లా ఫ్రై అయినాయి అట్లనే ఒకసారి తిప్పుకుందాం రెండు వైపులా. మంచిగా ఫ్రై అయినిచ్చాక తీసేసుకోవాలండి. చిన్నలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాం. బాగా వచ్చింది కలర్, ఈ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి అసలు వడలు. ఇంకా అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇంకొక ట్రిప్ వేసానండి, అవి కూడా ఫ్రై చేసుకొని తీసుకుందాం. మసాలా కూడా యాడ్ చేసుకుంటారండి ఇందులో, కానీ మేము ఎలాంటి మసాలా వేయలేదు, ఎందుకంటే అందరికీ అంత మసాలా పడట్లేదు కాబట్టి మేము మసాలా అవాయిడ్ చేసాము. మీ ఇష్టం, కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు. దీన్నే మసాలా బొబ్బరవడలు కూడా అంటారు. అంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయ, రెండు లాంగ్ మొగ్గలు, చెక్క వేసుకుంటారంట. వేసుకుంటాం మేము కూడా, కానీ ఇప్పుడైతే నేను ఈ వడలు, ఈ బొబ్బరి వడల్లో అయితే వేయలేదు నేను. అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మాకు ఇలాగే నచ్చి మేము ఇంక ఇలాగే చేసుకున్నాం. చూడండి అన్నీ ఈ రకంగా వేపు తీసుకున్నాను. మామూలు రెగ్యులర్గా పకోడీ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, పాలకూర పకోడీ, ఆనియన్ పకోడీ, అలా కంటే ఇలా బొబ్బరి వడలు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా. నిజంగా నిజంగా చాలా బాగుందండి టేస్ట్. లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది, ఎలాంటి పచ్చదనం ఉండదు. మనం ఎప్పుడన్నా చేసుకున్నాం కాబట్టి అంత మనం హెవీ అవుతుంది అని కూడా ఆలోచించక్కర్లేదు. చూడండి ఇరిచి చూపిస్తే లోపల వరకు కూడా బాగా ఉడికింది. చూడండి అసలు ఎక్కడ పచ్చి అనేది లేదు. నేను కొత్తిమీర అవన్నీ ఫ్లేవర్లతో చాలా బాగుంది. చూడండి